ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలపై అనేక కొర్రీలు పెడుతోంది అధికారం చేపడితే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిన హస్తం పార్టీ ఇప్పుడు మాత్రం వాటికి అనేక కండిషన్లు పెడుతోంది ఐటీ కడితే రేషన్ను కట్ చేయనున్నట్లు తెలుస్తోంది మూడు పాయింట్ ఐదు ఎకరాలకు మించి భూమి ఉంటే అనర్హత తప్పదని అంటున్నారు రేషన్ కార్డుకు ఆధార్ పాన్ కార్డు లింకు తప్పనిసరని నెల ఇరవై ఏడున విధి విధానాలు విడుదల చేయనున్నట్లు సివిల్ సప్లైస్ శాఖ తెలిపింది రేషన్ కార్డుల జారీకి సంబంధించి పౌర సరఫరాల శాఖ కసరత్తు మొదలుపెట్టింది గతంలో మాదిరిగాని మీ సేవల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది దీనికి సంబంధించి దరఖాస్తు విధానం నిబంధనలపై సాఫ్ట్వేర్ లో కీలక మార్పులు చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది ఇందులో భాగంగా మీ సాఫ్ట్వేర్ పర్యవేక్షిస్తున్న నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ కు పౌర సరఫరాల శాఖ లేఖ రాసినట్టు తెలిసింది దరఖాస్తులను మీ సేవలోనే వడపోసే విధంగా సాఫ్ట్వేర్ లో మార్పులు చేయనున్నట్టు సమాచారం దరఖాస్తుదారు ఆధార్ పాన్ కార్డును లింక్ చేసి సంబంధించిన వివరాలన్నీ తెలియజేసేలా చర్యలు తీసుకోనున్నారు ఇందులో నిబంధనలకు మించి ఆస్తులు భూములు ఐటీ చెల్లింపు వంటివి ఉంటే వెంటనే ఆ దరఖాస్తును తిరస్కరించేలా సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది అయితే గతంలో అందరి నుంచి దరఖాస్తులు తీసుకునేవారు ఆ తర్వాత వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అనంతరం ఐటీ శాఖ ఆధ్వర్యంలో మూడు వందల అరవై డిగ్రీల సాఫ్ట్వేర్ తో వడపోసేవారు ఇందులో మిగిలిన వారికి రేషన్ కార్డులను జారీ చేసేవారు ఇప్పుడు మాత్రం ఆదిలోనే దరఖాస్తు చర్యలు చేపట్టినట్టు తెలిసింది భూ పరిమితిని మూడు పాయింట్ ఐదు ఎకరాలుగా నిర్ణయించినట్టు సమాచారం కొత్త దరఖాస్తులను రైతు బంధు వివరాలతో సరిపోల్చే అంశంపైన అధికారులు ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులకు సంబంధించి ఈ నెల ఇరవై ఏడవ తేదీన నిబంధనలతో పాటు మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్టు సమాచారం ప్రస్తుతం రాష్ట్రంలో తొంభై పాయింట్ నాలుగు సున్నా లక్షల రేషన్ కార్డులుండగా ఇందులో రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మంది ఉన్నారు కొత్తగా సుమారు పది లక్షల వరకు దరఖాస్తులున్నట్టు తెలిసింది ఇప్పుడు వీటితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తోంది